హలో వ్యూవర్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కార్ల్ హెరిజ్ మార్క్స్ జర్మనీ దేశంలో జన్మించాడు మార్క్స్ ఓ ఫిలాసఫర్ ఆర్థికవేత్త చరిత్రకారుడు రాజకీయవేత్త అంతకు మించి సామాజికవేత్త కార్ల్ మార్క్స్ ఒక జర్నలిస్ట్ జర్నలిస్ట్లకే ఆది గురువు ఇంకా ఇంకా చెప్పాలంటే విప్లవాల ఆది పురుషుడు అతడు కాల్ మార్క్స్ మార్క్స్ జర్మనీ దేశంలోని ట్రయోర్ ప్రాంతంలో జన్మించాడు అతడు జర్మనీ దేశంలోనే లా చదివాడు జర్మన్ యూనివర్సిటీ నుంచి ఫిలాసఫీలో సైతం డిగ్రీ పట్టభద్రులయ్యారు మార్క్స్ పద్దెనిమిది వందల పద్దెనిమిదిలో మే నెలలో ఐదవ తారీఖున ట్రయోర్లో జన్మించి ప్రపంచ దేశాలకే ఒకే ఒక్క నీతి సూత్రం చెప్పాడు అదేంటంటే ధనం ముఖ్యం ప్రతి కుటుంబంలో ధనం ఉండాలి ఆ ధనం వల్లే చదువులుంటాయి వారి వారి పిల్లలు ఎదిగి ప్రయోజకులవుతారు చదువరులవుతారు భవిష్య పౌరులవుతారు సమాజానికి తాము బతికి కొంతైనా మేలు చేసే అవకాశాలు తామంతక తాము వెల్లువెత్తి వస్తాయి నిజానికి అబద్ధానికి తేడా ఏంటనే జ్ఞాన సంపన్నులవుతారు పిల్లలు అని మార్క్స్ చెప్పింది అక్షరాల నిజం తనను భౌతికంగా హతమార్చాలన్న మార్క్స్ భయపడలేదు ఆ కాలంలో మార్క్స్ చెప్పిన మాటలు ఆనాడే భావితరాలకు అందించిన దశా దిశా నిర్దేశాలు నేటికి తరతరాలకు జ్ఞానం అందించే బోధనలు తప్పితే రాజ్యశాసనాలు కావు ప్రజలే దేవుళ్ళని చెప్పిన గొప్పవాడు హెన్రిచ్ సమసమాజం స్థాపించాలన్నదే మార్క్స్ ధ్యేయం క్యూబా చెగువీరా సంస్థ విప్లవాలకు జర్మనీ నుంచి చైనా నుంచి రష్యా నుంచి జపాన్ వరకు కాల్ మార్క్స్ అందించిన కాగడా వెలుగులు ఈ వేటి యుగంలో దిక్సూచిగా నిలిచిందన్నది నిజం జర్మనీలో కమ్యూనిజం అంతమైంది రష్యాలో కమ్యూనిజం అంతమైంది కానీ చైనాలో కమ్యూనిజం ఎందుకు మిగులుంది అదే కాల్ మార్క్స్ చెప్పిన బోధ పాటించిన వాళ్ళు పాటిస్తారు తమంతక తాము కమ్యూనిజాన్ని గోరి కట్టేసి ఇతర ఇజాల వైపు మళ్లితే ఫలితం నేనన్నవాడు ఉండడు ఇక చివరికి వస్తే కాల్ మార్క్స్ పద్దెనిమిది వందల పద్దెనిమిదిలో మే ఐదవ తేదీన జన్మించాడు బాధాకర విషయం ఏంటంటే పద్దెనిమిది వందల ఎనభై యునైటెడ్ కింగ్డమ్ రాజధాని లండన్ తన తుది శ్వాస విడిచారు కాల్ మార్క్స్ దేశీయతకు వస్తే అతడు ముందు పర్షియన్ తర్వాత జర్మనీ రెండు దేశీయతల జీన్స్ ఉన్నవాడు ఇక మార్క్స్ వైవాహిక జీవన విధానానికి వస్తే చాలా ఆటుపోట్లు ఉన్నాయి భార్య పిల్లలు ఉన్నారు జెనీవోన్న వెస్ట్ పోలెన్ అనే స్త్రీని పెళ్లి చేసుకున్నాడు ఇక సంతానం విషయానికి వస్తే ముగ్గురు పిల్లలు ఎలిమనార్ మార్క్స్ లారా మార్క్స్ హెన్రీ హెడ్వర్గై మార్క్స్ ఇలా మార్క్స్ జీవితం గడుపుతూ ప్రపంచానికి నిజమైన మార్గదర్శకం చేసే చాలా గ్రంథాలను రచించాడు అన్ని ఇన్ని కావు చాలా ప్రజాశ్రేయస్సు కోరి సిద్ధాంతాలు సృష్టించాడు అందులో దాస్ క్యాపిటల్ ది కమ్యూనిస్ట్ మేనిఫెస్టో ది జర్మన్ ఐడియాలజీ ఇలా సర్వశ్రేష్టమైన మానవులకు ఉపయోగకరమైన సిద్ధాంతాలను బోధనలను అందించిన కాల్ మార్క్స్ హెన్రిచ్